నువ్విలా మతిపోయిన వాళ్ళ కావటం నాకేం బాగలేదు. నీ చెల్లెలికి పెళ్లి చేయాలి, నువ్వు ఉద్యోగం సంపాదించుకోవాలి. నువ్వు నా ప్రాణ స్నేహితుడివి కదా, మా చెల్లెల్ని నువ్వే పెళ్లి చేసుకోవచ్చుగా. పేదరికం వల్ల ఎన్ని కష్టాలు వస్తాయో మీకు దగ్గరగా ఉండి చూస్తున్న వాడిని, అదంటే నాకు మహాభయం. రాబోయే కట్నం ఒకటే నా జీవితానికి ఇంకా అనుకుంటున్నాను. నీ చెల్లెలి పెళ్లి పేరుతో నన్ను మరీ పేదవాణి చేసేయకు. విన్నాను రాజా, అంతా విన్నాను. రా మాట్లాడుకుందాం. అమ్మా, నువ్వు కొంచెం బయటికి వెళ్తావా? చూడు రాజా, నువ్వు నీ స్నేహితుడిని ప్రాధాన్యపెట్టని నీ చెల్లెలు విందనుకో, ఏమంటుందో తెలుసా? నా మీద జాలిపడి ఎవరో పెళ్లి చేసుకున్నా అది నాకు క్షేమము కాదు, నీకు పరువు కాదమ్మయ్యా అంటుంది. మీ నాన్న సత్యకాలం మనిషి కాబట్టే పాతకాలపు ఆలోచనలతో ఏమీ సాధించకుండానే పోయాడు. కానీ నువ్వు కుర్రాడివి, ఒంట్లో ఓపిగా ఉంది, బుర్రలో బోళ్ళన్ని ఉపాయాలు ఉన్నాయి. ఇలా అడ్డమైన విధోత్తీర్ణుల కాళ్ళు పట్టుకుని నీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేయడం కంటే అడ్డదారులు అయినా నాలుగు రాళ్ళు సంపాదిస్తే రాజా లాంటి సంబంధాలు, రాజాగారి చెల్లెలు ఎక్కడా అని వెతుక్కుంటూ వస్తాయి. ఆలోచించుకో. తప్పకండి తప్పకండి, కొడి చెప్ప మండిపోతుంది గురు. మార్కెట్ లో మనోడు అన్ని బేరాలే గురు. ఏంటి గురు అన్ని చెత్తా చెదారో రూమ్ లో కాసేపు పాలిసీ ఎంత వస్తుగా? Thank you.
ఏంటి గౌరవించా? వీళ్ళని ఒకసారి చూడండి. ఏంటి మన క్లబ్ లో క్షమించాల సంఘం పెట్టించావా? సంఘం కాదు, వల్లకాడు కాదు. నీలాంటి ఎస్ఐ ఉండి మా వాళ్ళకి గతి పెట్టిందయ్యా. ఓ మాయగాడు మా వాళ్ళందరినీ మోసం చేసి డబ్బు కాజేశాడు. వెళ్ళడిగితే వీళ్ళను చావగొట్టి మొహానికి చీట్లు అతికించాడు. నేను ఊళ్ళో లేననుకుని వీడు ఎవడో విజృంభిస్తుంటాడు. వాడి మీద మీరు యాక్షన్ తీసుకుంటారా లేక వాడిని పైకి లేపేయమంటారా? వద్దొద్దు, నేనుగా మద్దతులో రాదు. వాడు ఎక్కడున్నా పట్టుకోగలను గనక ఆంధ్రప్రమ సంగ్రామ వేషంలో వెళ్ళి ఆ మాయగారి మక్కలు కొట్టేస్తాను. వీడెవడో దొంగనాయాల్లో ఉన్నాడు. రాత్రిపూట మోటార్ సైకిల్ మీద చెక్కలు కొడుతున్నాడు. ఇక్కడ ఎందుకు ఆగాడు? వీడిని వాచ్ చేస్తాను. ఈ మారువేషంలో ఉంది, ఎస్ఐ లింగంలో ఉందే. ఆహా, క్లబ్ వాళ్ళు డబ్బిచ్చి నా కోసం వెతికిస్తున్నారని విన్నాను. అయితే ఇప్పుడే ఈ లింగం సంగతి చెప్తాను. దొంగ దొంగ అవండి, దొంగ 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 దొంగ. ఎవరు నువ్వు దొంగ రాస్కల్? నేను సత్యబాబు. నా పేరు కూడా తెలుసుకొచ్చి. నేను లింగాన్ని మా ఇన్స్పెక్టర్ గారి పేరు తెలుసుకొచ్చాను. నీ తోలు వచ్చేసి మా ఇన్స్పెక్టర్ గారికి బెల్ట్ బూట్లు కుట్టించి ఇచ్చా. చూడు చూడు బాబు, చూడు చూడు. పడే 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 పడే. నేను ఇక్కడ తను తిరిగి ఎవరికి చెప్పదు. ఎవరికి చెప్పను? అసలు వీటి చూడలేదు చూడలేదు. ఇన్స్పెక్టర్, నీలాంటి మూర్ఖుల చేతిలో పడితే నేను నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమవుతాయో నాకు తెలుసు. ఏ పరిస్థితుల్లోనూ మీ పోలీసుల వల్ల నాకు ఏ బాధ కలగకుండా మీ పోలీస్ కాలనీలోనే అవతారం ఎత్తి తెలిచాను. మా నాన్న ఎవరో బాగా చితుక్కుంటారు. మీరు మా ఇంటికి వచ్చి ఈ బూతిచ్చి మా నాన్నకి ధైర్యం చెప్పరు? నువ్వు ఎస్ఐ లింగం గారు అమ్మాయి? అవును బాబు. పాపం ఆయన ఎవరో చితుక్కొట్టేశారు. చూడు శిలావతి, అది నూట పెట్టుకో. బాబు నువ్వు ఒక్కసారి మా ఇంటికి పోయినానికి రా. తప్పకుండా రారు, తప్పకుండా రావాలి, తప్పకుండా రావాలి. తప్పకుండా అనుగ్రహ. వస్తాం బాబు, వస్తాలే రామ్మా. నాన్న, హరిదాస్ గారు, హరిదాస్ గారు. చిరంజీవ చిరంజీవ. నమస్కారం హరిదాస్ బాబు. కృష్ణ చిరంజీవ. ఈ చిరంజీవేనా మీ నాన్నగారు? చెప్తాం, నేనేనండి. లారీ కింద పడ్డ ఇత్తడి తెప్పాడు అలా ఎంత ఇదిగా చితికిపోయావే చిరంజీవి? దొంగల్ని పట్టుకోడానికి వెళ్తే కుమ్మిందండి. మా నాన్నని రక్షించాలో. ఆయన సంగతి చూడడానికి తల్లి నేను ఇక్కడికి వచ్చింది. జగజ్జంత్రి కబోధులకు సైతం కళ్ళు తెరిపించే విభూతి ఇదే నాయన. స్వామి, తమరు నిజంగా కలియుగ భగవంతులే. తమరు మా ఇంట్లో ఉంటే సాక్షాత్తు ఆ ఏడుకొండల వాడే మా ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుంది. తమరు ఇక్కడే ఉండి తమ విభూతి ఈ సబ్ ఇన్స్పెక్టర్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ చేయించాలి. ఏది నోరు తెరు. స్పెషల్ బ్రాంచ్ నుండి మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించానో తెలుసా? జాకాల్స్ క్లబ్ మీద అనేక రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ రోజు రాత్రి 10 గంటలకి ఆ క్లబ్ మీద దాడి చేయాలి. మిస్టర్, మీరు మాత్రం ఆగి మా స్టెనో ఇచ్చే ఫైల్ చదివిరండి. మామయ్య, నీ కాపురం చెడగొట్టానికే నేను నీ మేనల్లుడుగా పుట్టాను. ఓహో, కుస్తాబహార్ బ్రహ్మాండంగా ఉంది. అస్సలు సోడా కలపకుండా తాగండి. ఓహో, కుస్తాబహార్, ఎన్నాళ్ళకి నన్ను ఇలా పెంపుడు కుక్కను పిలిచినట్టు చిటికేస్తూ పిలిచావు. ఎన్నిసార్లు చెప్పాను పగటిపూట క్లబ్కు రావద్దని? అవును, పగటిపూట రావద్దన్నావు, పెళ్ళామా అని పిలవద్దన్నావు. రాత్రిళ్ళు దొంకోళ్ళు పట్టేవాళ్ళ వచ్చి
కస్టమర్ సోదిరేసిన ఫుడ్ని ఎంతైనా తినమన్నావు. ఆ సంగతి గుర్తుంటే ఇప్పుడు ఎందుకు వచ్చావు? మా ఎస్పీ మామయ్య దగ్గర ముఖ్యమైన విషయాలు కూపిలాగి నీతో చెప్పమన్నావుగా. ఆ విషయం ఫోన్లోనే ఏడవచ్చుగా? ఏడవచ్చు. అసలు నా బతుకే ఏడుపైపోయింది. చక్కగా మా మామయ్య కూతురుని చేసుకోవలసినండి. పోనీ నిన్నైనా కట్టుకున్నాను కదా అనుకుంటే నువ్వు ఈ క్లబ్ ప్రొపరేటర్ గారి మీద మోస్తూ నన్ను ఎదవ కింద జమకట్టేశావు. ఇటు నీకు చెడ్డైపోయి అటు మా మామయ్యకి చెడ్డైపోయి ఎదవా అని బోర్డు తగిలించుకుని ఊరంతా తిరుగుతున్నాను. నాతో వచ్చేసే జ్యోతి, మనం వెళ్ళిపోదాం. వచ్చేసేయి. ఇక్కడున్న హద్దు ఏమిటో అర్థమైందా? అర్థమైంది, అర్థమైంది. ఇప్పుడు చెప్పు, నేనెవర్ని? ఈ క్లబ్ కి మహారాణివి. నువ్వెవరివి? మహారాణి గారు పెంపుడు కుక్కని. మళ్ళీ ఎప్పుడైనా పగటి పూట వస్తావా? రాను, అర్ధరాత్రి దాటాకే వస్తాను. గుడ్. ఇంతకీ నువ్వు తెలుసుకొచ్చిన రహస్యం ఏంటి? మా మామయ్య స్పెషల్ బ్రాంచ్ పోలీసుల్ని పిలిచి ఈ క్లబ్ ని రాత్రికి రైడ్ చేయమన్నాడు. ఏంటో, అతివృష్టి అనావృష్టి. అక్క, అక్క, మన ఇంటికి ఎవరు వచ్చారో తెలుసా? చూశాను. అతను ఎందుకు వచ్చాడు ఇక్కడికి? మా నాన్నకి ఈబోధి ఇచ్చి నయం చేయడానికి వచ్చాడు. అక్క, హరిదాస్ లేదు. జై జగజంత్రి అంటే ఎంత ఈబోధి వచ్చింది.